ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్ట్రిజర్ స్టడీస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం డిఎల్ఈడికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే చైల్డ్హుడ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనమాట ఇది మనకు సైకాలజీ అని అయితే అంటారు సో మనకు ఈ సైకాలజీలో ప్రశ్నలు ఎలా అడిగారు ఏంటనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ ఇచ్చినటువంటి ప్రశ్నలు అనమాట సో మనకు మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటే ఏంటని అడిగారు రెండవ ప్రశ్న శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం వివరించమని అడిగారు మరియు విస్మృతి నిర్వచించమని అడిగారు విస్మృతి గల కారణాల గురించి వ్రాయమని అడిగారు ఇక నాలుగవ ప్రశ్న పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతమును వివరించమని అడిగారు మరియు ఐదవ ప్రశ్న ప్రత్యక్షమును నిర్వపింపము మరియు ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాల గురించి వివరించమని అయితే మనకు అడగడం జరిగింది ఇక సెక్షన్ టూలో మనకు చూసుకున్నట్లయితే ప్రజ్ఞా లబ్ధి భావనను గురించి వ్రాయము ప్రజ్ఞాలబ్ది పరిమితులు గురించి రాయమని అడిగారు ఇక ఏడో ప్రశ్న అభ్యసన బదలాయింపు సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ రకముల గురించి మనకు అడిగారు అదేవిధంగా సహకార అభ్యసనమును గురించి మరియు దాని ప్రయోజనముల గురించి రాయము మూర్తిమత్వమును నిర్వచించము మూర్తిమత్వ లక్షణాల గురించి రాయమని అయితే అడిగారు ఇక రెండు మార్కులు ప్రశ్నలు ఇక్కడ అభ్యసనం యొక్క ఏవైనా నాలుగు లక్షణాలు రాయమని అడిగారు అతి సంజ్ఞానాత్మక మెటాకాగ్నిషన్ అనగానేమి స్మృతిని పెంపొందించే ఏవైనా రెండు పద్ధతుల గురించి రాయము శాబ్దిక అదేవిధంగా పరీక్షలు మరియు అశాబ్దిక పరీక్షలకు ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు రాయమని అడిగారు అభ్యసన వైకల్యాలు గల ఏవైనా రెండు కారణాల గురించి అడిగారు క్రింది బహులెచ్చక ప్రశ్నలకు సమాధానాలు సూచించు అంకే దానికి ఎదురుగా ఉన్న బ్రాకెట్లో వివరించమని అడిగారు తర్వాత ఎమోవర్ అనేది ఏ భాష పదం అని అడిగారు ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత రాజేద్వరని అడిగారు మరియు సుమంత్ యొక్క అర్ధరహిత పదాల జాబితాను తయారు చేయండి అని దీని గురించి ఒక ప్రశ్న క్రింది వారిలో గెస్టల్ గెస్టాల్ట్ వారు కాని వారి గురించి అడిగారు ఓకేనా వారిలో కెస్టర్ వాది కానివారు ఎవరని అడిగారు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకుని ఉండటమే దీనికి గల ఉదాహరణ ఏదని అడిగాడు ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు ఐడి ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుందని అడిగారు ఇక ఖాళీలు ఇతివృత్త గ్రాహక పరీక్ష ట్యాట్ను రూపొందించిన వారు తర్వాత యానిమల్ ఇంటెలిజెంట్ గ్రంథ రచయిత స్కప్ హోల్డింగ్ అనగానేమి మరియు డ్యాట్ అనగానేమి తర్వాత అక్యుములేటివ్ స్కేల్ యొక్క అంచనా వేటకు ఉపయోగిస్తారు డ్యాష్ పోరాట లేదా అలయాల ఫైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అయితే మనకు అడగడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు సైకాలజీలో అడిగినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఖాళీలు బిట్స్ అనమాట ఓకే వీటితో పాటు మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ప్రీవియస్ వెనకాల ఉన్నటువంటి ప్రశ్నలు అదేవిధంగా మనకు టెక్స్ట్ బుక్లో గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు కూడా మీరు చూసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో వాటన్నింటినీ చదువుకుని వెళ్ళండి మంచి మార్కులు అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్